నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. కొమరం భీం ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశారన్నారు సినీ డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి. రవీంద్ర భారతిలో ప్రజ్ఞ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. ఆదివాసీలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని గద్దర్ తన రచనలు పాటల ద్వారా తెలియజేశారన్నారు ఆర్ నారాయణమూర్తి. కొమరం భీం అవార్డులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రజా గాయకుడు గద్దర్. తెలంగాణ కథ్వాగతం మరొక సంగీత పురస్కార గ్రహీత ఈనాటి స్వరమంజరి బిరుదు ప్రదానం అందుకోనున్నారు. అటువంటి శ్రీ మార్గం రాజేష్ గారికి స్వాగతం. గద్దర్ గారి గురించి చెప్పే శక్తి నాకు లేదు. ఒక విప్లవ నౌక అంచలంచల క్రమ పరిణామ గతిలో పాటల పల్లకిలో విప్లవాల తల్లిని ఊరేగించిన నీ జీవన చైతన్యం నా భూతో నా భవిష్యత్. 4000కు పైగా బాలరాజు గారు అందరు కలిసి చేయాల్సిందిగా. థ్యాంక్ యూ. కూర్చోండి. మెమెంటోతో సత్కరించాల్సిందిగా ఈనాటి ఏమో థ్యాంక్ యూ అన్నగారు. ఆ వస్తువులన్నీ ఈ ప్రపంచంలో అసలు సుసలైన బుద్ధిస్ట్ ఎవరంటే ఆదివాసీ. ఆ మహనీయులు, ఆ ఆదివాసీలు ఈ సమస్త మానవ జాతికి మేలు చేయడం తప్పితే కీడు చేయడం తెలియదు. అటువంటి ఆదివాసీల యొక్క జీవితాలతో అనేక మంది అభివృద్ధి పేరు చెప్పానండి, స్వార్థం పేరు చెప్పానండి, దోచుకోవడం, వాళ్ళ జీవితంతో ఆడుకోవడం జరుగుతూనే ఉంటాయి. అలాంటి దశలో ఎందరో ఆదివాసీల నాయకులు, మహామహులు, ఓ బిర్సా ముండా నుంచి, ఓ రామ్జీ గోండు నుంచి, ఓ కాను సోదరుల నుంచి, ఓ అల్లుచితరామరాజు నుంచి, కొమరం భీము వరకు కూడా అనన్య సామాన్యమైన పోరాటాలు చేస్తూ ఆ జాతి విముక్తికై పోరాటం చేస్తున్నారు. ఆ దశలో కొమరం భీము గారి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. నిజాం రాజులకు అగ్నిష్టగా, బ్రిటిష్ వాళ్ళకి అగ్నిష్టగా, జల్ జమీన్ జంగల్ అని ఈ అడవి నాది, ఈ భూమి నాది, ఈ జల సంపద నాది, కాబట్టి మా ఆదివాసీల హక్కులు, మా మూల సంపద మాకే చెందాలి అని ఆ ఆదివాసీల కోసం మహోన్నత పోరాటం చేసి ఆయన జీవితాన్ని ఆ జాతి కోసం త్యాగం చేసిన మానీయుడు కొమరం భీము. అటువంటి కొమరం భీము గురించి గద్దరన్న, ద పీపుల్స్ బ్యాలెడ్, ది లివింగ్ లెజెండ్, అటువంటి మహనీయుడు జనాక్షమండల నాయకుడిగా ఉన్నప్పుడు అనేక పాటలు రాయడమే కాకుండా, పాడడమే కాకుండా, ఆడడమే కాకుండా, బ్యాలెడ్ రాయడం కాకుండా, అమోఘమైన చైతన్య పరుస్తూ ఆదివాసీల హక్కుల కోసం ఎన్నో పాటలు, ఎన్నో పాటలు పాడి మామూలు ఉద్యమం చేయాల. అటువంటి మహనీయునికి, అటువంటి ప్రజాకవికి, అటువంటి పీడిత పక్షాన్ని నిలబడిన ఒక కవికి, మహాకవికి ఈవేళ కొమరం భీమ్ అవార్డు నా చేతుల మీదకి ఇవ్వడం అనేది నా దృష్టిగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అడవి తల్లికి వందనాలు. అడవి మాది అని ఉద్యమించిన కొమరం భీము అవార్డు ఇస్తాము అని ఇక్కడ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత, సరే కొమరం భీమ్ తీసుకున్నటువంటి అడవి మాది అనేదాన్ని, అడవి ఆదివాసులది అనే నినాదం తీసుకొని అనేక పాటలు రాసి, బ్యాలెలు రాసి ప్రజలలో కొమరం భీమ్ గురించి అశేష ప్రచారం చేసిన జననాట్య మండలి మేము, అది తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ దేశంలో అడవి ప్రాంతంలో జీవించే ప్రజల నుంచి అక్కడనే బొగ్గుంది, ఇనుము ఉంది, వనరులు ఉన్నాయి, ఆకు, ప్రతిదీ, అది ఇప్పుడు డాలర్ అయిపోయింది. కాబట్టి అడవి అంతరించిపోతున్న సమయంలో, అడవి ప్రజలు అంతరించిపోతున్న సమయంలో ఈ అవార్డు తీసుకొని ప్రజలకు మళ్ళీ ఒకసారి, అడవి ప్రజలకు ఈ అడవి మానది అనే
ఒక జ్ఞాన యుద్ధాన్ని ప్రారంభించమని చెప్పడానికి నేను ఈ అవార్డు వచ్చిన. అందులో ఇక్కడి ముందు ఈ అవార్డు ఒక మిత్రుడు ఇస్తున్నాడు, కానీ మేమిద్దరం ఒకే ఉద్యమంలో నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మూర్తి అడవి దివిటీలు మొదలుకొని నేటి వరకు కూడా ఆన్ ప్రాక్టీస్ సెంటర్ అది ఏదైతే చెప్తారో అది అద్భుతమైనటువంటి ప్రజల కోసం అడవి గురించి తీసుకెళ్ళినట నారాయణమూర్తి చేతుల ద్వారా ఇస్తుండగానే ఇంకా మరీ ఆనందపడి రావడం జరిగింది. సో ప్రజలకు ముఖ్యంగా కౌలు కళాకారులకు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ సమయము జ్ఞానయుద్ధ సమయం, అంటే జ్ఞానాన్ని ఇవ్వాలి. అడవి మాది అంటే అడవి నిజంగా వాళ్ళదేనా, అడవి వాళ్ళది ఎట్లా పోయిందని చెప్పాలని ఇది చెప్పడానికి అవార్డు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.